నమస్తే వెల్కమ్ టు రెట్టివి నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి ఉపాసకులు అలాగే జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీమతి భానకోటేశ్వరి గారు ఉన్నారు మాట్లాడతాం మేడం నమస్తే మేడం జై శ్రీరామ్ శ్రీమాత ఆపదలు చెప్పిరావు అని అంటూ ఉంటారు కదా సడన్ గా వచ్చేస్తూ ఉంటాయి అలాంటి ఆపదల్లో మనకి అసలు మైండ్ పనిచేయదు పనిచేయదు సడన్ షాక్ కదా పనిచేయదు అయితే దైవనామ స్మరణ ఖచ్చితంగా మనల్ని గట్టెక్కిస్తుంది అని పెద్దవాళ్ళు సడన్గా ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు లేకపోతే తల్లులుగా మనం మనకు తెలుసు పిల్లలకి ఏదైనా జరుగుతుందన్న థాట్ వస్తేనే మనం భరించలేము అసలు ఆ థాట్ని కూడా భరించలేము ఒక్కోసారి అయితే ఏదైనా అవుతుందా ఏదైనా అవుతుందా అంటే ఏ అవ్వాలని కాదు కానీ క్షేమంగానే ఉంది కదా అన్న థాట్ ఎప్పుడూ అది రన్ అవుతూనే ఉంటుంది సో పిల్లల విషయంలో అవ్వచ్చు లేకపోతే మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఆపద నుంచి సత్వరమే బయటపడడానికి ఏదైనా ఏదైనా నామం ఉందా అలాంటి నామం మా ప్రేక్షకులకి చెప్తారా తప్పకుండా అండి అయితే చిన్నప్పటి నుంచి మీరు అడిగిన ప్రశ్న చాలా బాగా తీసుకున్నారు పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటే కనుక వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తారు ఇలాగా కంటిన్యూ అవుతూ ఉంటుందండి అయితే మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎప్పుడు మనం భయపడేది బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి సరిగ్గా తిరిగి వస్తాడా తిరిగిరాడా ఇంట్లో ఉన్నా కూడా ఏదన్నా ప్రమాదం వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాము అయితే ఒక్కొక్క ప్రమాదానికి మనకి శాస్త్రంలో ఒక్కొక్క అంటే భాగవతంలో ఒక్కొక్క నామాన్ని మనకి వాసుదేవుడికి సంబంధించినవి ఉన్నాయండి అవి నేను మీకు చెప్తాను తప్పకుండా ఇప్పుడు చాలా మంది పర్వతాలు అధిరోహిస్తూ ఉంటారు పర్వతాలు ఎక్కువ ఎక్కారు ట్రెక్కింగ్ ఇలా కొండలు పర్వతాలు ఎక్కుతూ ఉన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా స్మరణ చేసుకుంటూనే ఎక్కాలండి స్మరణ చేసుకుంటూ పర్వతం ఎక్కడం వల్ల ఆపదలు ఉన్న ఇప్పుడు కొండ చర్యలు విరిగి పడుతూ ఉంటాయి అదేమవుతుందంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత పడడము లేదంటే వీళ్ళు రాకముందు పడడము వీళ్ళ ముందే పడిపోవడము ఇలాంటిది జరుగుతున్నాయి అంటే వీళ్ళు ఇబ్బందికి ఆపదకి గురి కాకుండా ఆ నామం ఖచ్చితంగా కాపాడుతాం అయితే ఈ ట్రెక్కింగ్ అనేవండి చాలా మట్టుకు మనం అబ్జర్వ్ చేస్తే పిల్లలే వెళ్తుంటారు అంటే యూత్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ అని వెళ్తుంటారు తల్లిదండ్రులకి భయంగా ఉంటుంది వచ్చింది రావన్నీ అని అంటుంటారు పిల్లల క్షేమార్థం తల్లిదండ్రులు చేస్తారు చేయొచ్చండి ఖచ్చితంగా చేయొచ్చు మా పిల్లలు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పి ఖచ్చితంగా ఈ నామజపం చేసుకోవచ్చు అయితే వాళ్ళకు కూడా చెప్తే తగు జాగ్రత్తలు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ ప్రమాదాన్ని కొని తెచ్చుకోకుండా ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది అలాగా శ్రీరామ నామం ఎప్పుడైనా పర్వతాలు కొండలను అదృహించి ఎప్పుడు చదవాలండి ఆ నామాన్ని స్మరిస్తే శ్రీరామ అన్న శ్రీరామ అంతేనండి ఏమవుతుందంటే మనం హనుమంతుని పిలుస్తున్నాడు కదా రాముని రాముని స్మరిస్తే హనుమంతుడు వస్తాడు ఖచ్చితంగా వస్తాడు మనం ఎన్నంటే ఉంటాం ఆయన ఎవరు వాయుపుత్రుడు బజే వాయుపుత్రం అంటాం వాయుపుత్రుడు వాయు వేగంగా పైకి తీసుకెళ్తాడు వేగంగా ఇబ్బంది పడకుండా కిందకి తీసుకొస్తాడు అయితే కొన్ని కొన్ని మనం ఇప్పుడు కేదార్నాథ్ ఉంది బద్రీనాథ్ ఉంది అది అది కూడా కొండే కదా ఖచ్చితంగా రామనామ శ్రీరామ 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 అంటే ఎలాంటి ఇబ్బంది పడకుండా అందులో కేదార్నాథ్ అక్కడ ప్రాంతము చాలా అంటే అక్కడ వర్షం పడినా కూడా నండి చురుకు చురుకు అనమాట అసలు అంటే మన దగ్గర ఎక్కడ కేదార్నాథ్ అంటే ఏంటండి సముద్ర మట్టానికి ముప్పై వేల అడుగుల ఎత్తు ఉన్న ప్రదేశం అనమాట బద్రీనాథ్ ఇవన్నీ కూడా మీరు చూస్తే మామూలుగా మనం మ్యాప్లో చూస్తే కనుక బద్రీనాథ్ కేదార్నాథ్ యమునోత్రి గంగోత్రి పక్కపక్కన ఉంటాయి అన్ని నాడు కానీ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అంటే ఆ ని బట్టి టైం బట్టి చేపర్లు అయితే తొందరగా వెళ్ళిపోతారు అనుకుంటే మిగతా ట్రాన్స్పోర్ట్ అయితే టైం పడుతుంది వన్ డే వన్ టూ డేస్ ఈజీగా పడుతుంది అంటే కొంతమంది చేపలు ఎక్కడానికి భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా అవుతుంది కొంతమంది స్వశక్తిని మా కాళ్ళనే మేము నమ్ముకుంటాం ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఉంటారు సో శ్రీరామనామ జపం చేస్తే కనుక బాగా ఉంటుందండి చాలా మంది గుర్రాలు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు డోలీలు పాప గుర్రాలు గోల్డెన్ పుణ్యమే కానీ కూడా ఈ నామాన్ని స్మరించుకుంటూ ఉంటే ఆ కేదారేశ్వరుడే తీసుకెళ్లి చక్కగా తీసుకొస్తాడు అయితే బద్రీ నారాయణుడే వాసుదేవుడే తీసుకెళ్లి తీసుకొస్తాడు అలాగా కరెక్ట్ గా అడిగారండి ప్రశ్న అలాగా ట్రెక్కింగ్ చేసేప్పుడు లేదంటే ఇలాగా పుణ్యక్షేత్రాలు దర్శించుకునేప్పుడు ఈ అమర్నాథ్ ఇవన్నీ కొంచెం రిస్కీ టూర్స్ కొంచెం అనే కాదు బాగా చాలా రిస్క్ అనే చెప్పాలి నార్త్ ఇందుకు అరుణాచలం కూడా చాలా అంటే అరుణాచలం కొండ ఎక్కటం కూడా కార్తీక జ్యోతి అప్పుడు ఎక్కుతారు ఇప్పుడు చాలా కష్టతరం కష్టంగా ఉంటుంది అయితే మన అరుణాచలంలో చూసిన దానికి ఒక ముప్పై శాతం ఎక్కువ అక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది చాలా అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను కొండ అనుకోండి మీరు వెహికల్ అనుకోండి ఇలా వస్తుంటే ఇంతే రోడ్డు కనిపించదు ఇట్లా పక్కన ఇట్లా స్లైడ్ ఉంటుంది అనమాట ఆ ముందు వచ్చే వెహికల్ చూసుకుంటే అది కూడా ఇంత ఇంత చిన్న చిన్నవి ఉంటాయండి ఇలాగా కర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ఋషికేశ్ దాకా ఓకేనా అండి పర్వాలేదు దాటిన తర్వాత నుంచి ఇంకా కొంచెం అవి చూస్తుంటే భయం వేస్తుంది చాలా భయం వేస్తుంది అసలు అదే భగవంతుడు జాతగా అంటే ఆ సమయంలో శ్రీరామనామ జపం చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి ఇంట్లో అది ఎక్కడైనా సంభవించవచ్చు హాస్పిటల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు ఇదివరకు కాలంలో చెప్పే మాట ఏంటంటే జనరల్ గా అగ్ని ప్రమాదం అడవుల్లో సంభవించేవి అడవుల్లో వెళ్ళినప్పుడు అగ్ని ప్రమాదం సంభవిస్తే గనుక జలసాయి 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 అనుకోవాలన్నమాట జలసాయి ఆ జలసాయి అని అనుకోవాలి ఇంట్లో ఎక్కడున్నా సరే అగ్ని ప్రమాదం వస్తుంది అన్న భయం ఉంటే కనుక జలసాయి అంటే మన ప్రయత్నం మనం చేస్తూ దానికి నివారణగా ఈ మంత్రాన్ని ఆశ్రయించడం వల్ల తొందరగా అంటే ఈ నామాన్ని చెప్పించడం వల్ల రిస్క్ లేకుండా బయటపడతారండి ఇది అలానే ఇప్పుడు రాత్రిపూట పడు మీరు కళల గురించి నాకు చాలాసార్లు అడుగుతూ ఉంటారు ఇదే పనిలో ఉన్నారే సందేహాలు అనేక సందేహాలు చాలా మంది కొంటూ ఉంటాయి అలా ఒక్కొక్కసారి రాత్రిపూట మన వచ్చిన కళ చాలా మందికి మంచిదో డీకోడ్ చేసుకోలేనప్పుడు తెలియకపోవచ్చు అప్పుడు ఏంటంటే వెంటనే లేచి దుస్వప్ మరో గోవిందం అని గోవింద గోవింద అని అనేసుకుంటే కనుక అది చెడుకల చెడు అయితే కనుక చెడు ఫలితాలని మంచి కల అయితే శుభ ఫలితాలని ఇంకా రెట్టింపు ఇస్తుంది అనమాట అలాగా సంకటాల్లో ఉన్నారు అనుకోండి బాగా సంకటాల్లో ఉంటారు ఒక్కొక్కసారి అనుకోకుండా ఒక ప్రమాదంలో చిక్కుకుపోయి ఉన్నప్పుడు అప్పుడు మధుసూదను స్మరించుకోవాలి మధుసూదన 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 అంటే ఆ సంకటం తొలగిపోతుంది అంటే ఎలాంటి ప్రమాదాల్లో ఇప్పుడు నీళ్ళల్లో పడే పరిస్థితి ఉంటే అప్పుడు కూడా ఇదేనండి ఆ నీళ్లలో పడేప్పుడు వరాహ అను అనుకోవాలి వరాహ 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 అని ఎందుకంటే హిరణ్యాక్షుడు భూమిని చుట్టి సముద్రంలో పడేసినప్పుడు శ్వేత వరాహంగా ఆయన వచ్చి ఎత్తుతాడు కదా అందుకని వరాహ అని అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ మనం ఇంకొక కోణం ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి ఎప్పుడు అది వరాహ అనుకుంటూ మధుసూదన అని కూడా అనుకోవచ్చు అది సంకటం కూడా కదండి భయపడుతూ ఉంటారు అసలు బయటకు వస్తామా రామా అని భయపడుతూ ఉంటారు అలాంటప్పుడు మధుసూదన అని అనుకోవచ్చు వరాహ అని అనుకోవచ్చు అనమాట అయితే మామూలుగా సంకటం ఏ సంకటం అయినా సరే నీళ్ళల్లో ప్రమాదం ఎలాంటి నిజ జీవితంలో కూడా మామూలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం అనుకోకుండా ఇప్పుడు రోడ్డు మీద వెళ్లే వాళ్ళు ఎంత కరెక్ట్గా వెళ్ళినా అవతల వాళ్ళు సరిగ్గా రాకపోతారు అవుతాయి ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు వీళ్ళు ఇరుక్కునే పరిస్థితులు రావచ్చు అప్పుడు కూడా మధుసూదన అనుకుంటే కనుక సేఫ్ గార్డ్ అవుతారు అంటే రక్షించబడతారు అండి కొంతమందికి లాంగ్ జర్నీస్ చేయాలంటే చాలా భయపడుతుంటారు అది కూడా ఏ కార్లలోనో బస్సుల్లోనో వెళ్లాలంటే ఇంకా భయంగా ఉంటుంది అసలు వెళ్తున్నప్పుడు ఆ మార్గం అంతా కూడా ఏ నామాన్ని జపిస్తే ధైర్యంగా వెళ్ళిపోతాం క్షేమంగా వెళ్ళిపోతాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని ఎప్పుడు ఏ ప్రయాణం చిన్న ప్రయాణం దగ్గర నుంచి పెద్ద ప్రయాణం మనం ఒక్కొక్క అడుగు వాసుదేవ అనుకుంటూనే వెళ్ళాలండి ప్రతి అడుగు కూడా వాసుదేవుడితో మమ్మాయికం చేసుకుంటూ వెళ్తే ఆ ప్రయాణము చక్కడి శుభత్వాన్ని ఇస్తుందండి అంటే ప్రశాంతంగా ఇంటికి రాగలుగుతాం నిస్సందేహంగా అందులో ఎలాంటి సందేహం అద్భుతం ఇప్పుడు జ జలంలో ప్రయాణం చేస్తూ ఉన్నారనుకోండి ఏ ప్రమాదం రాకుండా ముందుగా అంటే ప్రమాదం అన్ని వేళలో రావాలని ఉండదు రాకూడదని ఉండదు అందువల్ల వాటర్లో ప్రయాణం చేసినప్పుడు ఆ వరాహ వరాహ అని అనుకోవాలండి అయితే ఇక్కడ నీళ్ళ విషయానికి వచ్చేప్పటికీ ఇంకొక విషయం కూడా నేను చెప్తా అంటే ఇప్పటి వరకు చెప్పిందంతా ఇవి మనకి శాస్త్రంలో భాగవతంలో ఉన్న అంశం ఎప్పుడైనా మనము సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది సముద్రం దగ్గరికి వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు స్నానం చేస్తారు కొంతమంది కాళ్ళు కడుక్కొని వస్తారు కానీ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మటుకు ఇది శ్రీ అమ్మవారు పుట్టిన అని మనం భావించాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఓం సాగరాత్మజాయ నమహ అని అనుకోవాలి సాగరాత్మజాయ నమహ మరి అమ్మవారు పుట్టింది పాల సముద్రంలో కదా మనకున్నవన్నీ నీళ్ళు సముద్రం ఉప్పు కదా నూరుగా ఎలా ఉంటుంది పాల వచ్చేసింది అలా కాబట్టి పాల సముద్రం భూమి మీదకి వచ్చేప్పటికి ఆ రూపంలో పాలు కక్కుతూ ఉంటుంది అనమాట అలాగా మనం జాయ నమ అనుకోవాలి సముద్రం దగ్గరికి వెళ్తే శ్రీలక్ష్మి కటాక్షం కోసం మంత్రం అనమాట ఇది అలానే ఓం ఓం సముద్రతనయా నమ ఇప్పుడు మీరు రామేశ్వరం వెళ్ళారు అనుకోండి మీరు రామేశ్వరం వెళ్తే ఎలా ఉంటుంది అంటే లో వెళ్తామంటూ మనం బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాం సరదాగా ట్రైన్ లో వెళ్తే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఏమండి సముద్రంలోనే బ్రిడ్జ్ బ్రిడ్జ్ సముద్రం బాగా తగు కనిపిస్తూ ఉంటుంది అండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ అవి ఉంటాయా ఆ మధ్యలో ఉండదు కదండి ఇంకొకటి ఇంకొకటి మీకు రామేశ్వరంలో అలలు ఉండవండి అలలు ఉండవు ఆ త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తికి సముద్రుడు ఇచ్చిన వాగ్దానం లంకకి శ్రీ రావణ రావణ బ్రహ్మ వచ్చి అజ్ఞానంతో తెలియని వాళ్ళ అజ్ఞానంతో సీతామహాసని ఎత్తుకుపోయినప్పుడు రామసేతు నిర్మాణం చేసేప్పుడు ఈయన సేతు నిర్మిస్తూ ఉంటే సముద్రుడు అంతకంత ప్రకోపం చూపిస్తూ ఉంటాడు అంటే మీరు ఇందాక రీగో క్లాషస్ అలాగ వచ్చేసింది అనమాట ఆ సమయంలో సముద్రుడికి రామచంద్రమూర్తి ఎంత ప్రార్థన చేసినా తగ్గలేదు అయితే రామచంద్రమూర్తి శాపం ఇవ్వబోతుంటే అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమే క్షమించిన ఆయన అని చెప్పేసేసి అప్పుడు బ్రహ్మదేవుడు కూడా వచ్చి ఇక్కడ నువ్వు అలలు రావడానికి వీల్లేదు అని చెప్పి చెప్తాడు అనమాట అందుకని అక్కడ మీకు అలలు ఉండవండి నదిలాగే ఉంటుంది రామేశ్వరంలో మీరు చూస్తే మళ్ళీ ధనుష్ కోటికి వెళ్తే అలలు ఉంటాయి అలలు అక్కడ సముద్ర సంగమం కదా అక్కడ అలలు ఉంటాయి రామేశ్వరంలో అలలు ఉండవండి అసలు దేవుడు లేడు లేకపోతే ఇంకోటి లేదు ఇంకోటి లేదు అనేవాళ్ళు ఇవన్నీ ఒకసారి తెలుసుకోవాలి ఫస్ట్ ఆయన దాకా వెళ్లే ముందు ఇవన్నీ తెలుసుకుంటే అసలు ఆయన గురించి ఒకటండి రీసెంట్ ఎగ్జాంపుల్సే తీసుకుందామండి ఒక పీఠాధిపతిని ఒక అదే అంటే పేర్లు నేను చెప్పాను కానీ అన్యాయంగా జైల్లో పెట్టింది ఒక ముఖ్యమంత్రి సముద్రంలో సునామీ రాలేదండి కంచి కామ అంటే కంచి కామాక్ష అమ్మవారి పూజ భక్తి శ్రద్ధలతో చేసే ఆయన్ని అలాగా బంధించడం వల్ల ఏ తప్పు చేయకుండా బంధించడం వల్ల సునామీ వెంటనే రాలేదండి భగవంతు నేచర్ ఎప్పుడు చూస్తూ అది ఏ యోగమైనా సరే ప్రకోపిస్తుంది అని అంటే దైవం ఉన్నాడని చెప్పడానికి మనకి ప్రెసెంట్ ఎగ్జాంపుల్స్ అండి హండ్రెడ్ ఇప్పుడు జరిగినవి ఇవన్నీ కూడా అంటే పెద్ద ఏళ్ళు కూడా గడవలేదు దైవాన్ని నమ్ముకున్న వాళ్ళ జోలికి వెళ్తేనే అలా మాట్లాడితే ఇక దైవ దూషణ ఆయన జనరల్ గా దైవం లాస్ట్ కి పెట్టాడట కదా నన్ను దూషించిన వాళ్ళని లాస్ట్ లో తీసుకు రండి దూతలారా అని అంటూ ఉంటారు ఇంకా శ్రీకృష్ణుడు వాసుదేవుడు అంతా చిలిపి అంటే అంటే ఆయన ఆయన్ని అలా కూడా మనం ఆయనకు భావించవచ్చు తిట్టడానికి ఆయన నామస్ చేసినా ఆయన పొంగిపోతాడు అలానే కదా ఎంత దయాలు దయాలు ఏదైనా నువ్వు నన్ను స్మరించాలి నేను నీకు వారం ఇస్తాను అంటే అలాగని మనం అండి అది ఒక రావణ బ్రహ్మకి హిరణ్యక్ష హిరణ్య కశిపులకి శిశుపాలు దంత్రభుక్తుల వరకు మాత్రమే ఎందుకంటే వాళ్ళ పూర్వజన్మ పుణ్యకర్మానసారం జయ విజీవిలే కదండి వాళ్ళ జైవం వల్ల వాళ్ళ వరకు అది ఎక్సెప్షన్ మనం రీసెంట్గా ఎంతమందిని చూడలేదు అంటే నాముడిని దూషించి ఎలాంటి దుర్మరణం పాలయ్యారో ఇవన్నీ మనకి ప్రజెంట్ ఎగ్జాంపుల్స్ భగవంతుడు ఉనికిని అడుగడుగు నాకు తెలియచేస్తూనే ఉంటున్నాను పట్టుకోగలగడం మన మన వైఖరి ఉంటుంది అంతే అద్భుతం అండి అయితే విమానాల్లో ప్రయాణాలు సర్వసాధారణ చాలా మంది చేస్తుంటారు కాబట్టి సురక్షితమైన ప్రయాణం అవ్వాలి సుగమంగా అవ్వాలి ప్రయాణం అంటే ఏ నామాన్ని పట్టుకోవాలి నామాన్ని జపించచ్చు ఈ పాటను కూడా అనుకోవచ్చండి అనుకోవచ్చు అండి గరుడ గమన తవ అమ్మ నా పాట తెలుసు చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది మీనింగ్ కూడా చాలా ఉంటుంది మనం వెళ్తే అదైనా ఆ పాట వస్తే ఆ పాట అయినా పాడుకోవచ్చు లేదంటే గరుడ వాహన గోవింద ఆ విమానం అంటే ఏంటి పక్షే కదండి విడిగా చూస్తే ఫిజికల్ ఫామ్ లో చూస్తే పక్షి పక్షి వైకుంఠంలో ఆయన శ్రీహరి యొక్క వాహనము పక్షి గరుడు కాబట్టి గరుడ వాహన గోవింద అనుకుంటే చక్కగా ఉంటుందండి ఆ ప్రయాణం అద్భుతం ఇక గరుడ గమనత వచ్చరణ కమలమే బా చాలా చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టమైంది పిల్లలకు కూడా ఇలాంటివన్నీ చక్కగా నేర్చుకోవాలి అలాగేనండి సడన్ గా వచ్చే విపత్తులు ఇప్పుడు గాలికి సంబంధించి విపరీతమైన గాలులు వేస్తూ ఉంటాయి సుడిగాలు వస్తూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో ఈ నామాన్ని పట్టుకోవచ్చు అలాంటి సందర్భంలో పరమశివుడి అంశాభూతమైన హనుమంతుడిని జపించాలండి బజే వాయుపుత్రం అని మనం జపించుకుంటూ ఉంటే కనుక వాయువు మనని ఇబ్బంది పట్టదు కొంతమందికి భయం ఉంటుంది కొంచెం గాలి వస్తే భయపడిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఈ నామాన్ని స్మరించి ఈ నామాన్ని స్మరించుకోవచ్చు అలానే ఓం నమో భగవతే రుద్రాయ నమహ అనే ఈ నామాన్ని స్మరించుకున్న ఎందుకంటే ఆయన పంచభౌతికుడు అనమాట పరమశివుడు పంచభూతాలన్నీ ఆయన అధీనంలో ఉంటాయి కాబట్టి వాయువు ఎప్పుడైనా ప్రకోపించినప్పుడు భయం వేస్తున్నప్పుడు నమో భగవతే రుద్రాయ అనే నామాన్నైనా జపించుకోవచ్చు లేదా బజే వాయుపుత్రం అని అయినా స్మరించుకుంటే ఆ ప్రకృతి ఆ ఆ ఆ తరహా ఇబ్బందులు మనకి రాకుండా ఉంటాయండి ఇంకా ఇక్కడ నా ఇంకా లాస్ట్ ప్రశ్న ఏంటంటే అండి కరెక్ట్గా టైంలో గుర్తుండేలాగా ఎలా దాన్ని ప్రాక్టీస్ చేయాలండి సడన్ ఇప్పుడు మీరు చెప్పిన నామాలు చిన్న చిన్న నామాది విన్నప్పుడు గుర్తుంటాయి కానీ ఆపదలు వచ్చినప్పుడు దాన్ని గుర్తుంచుకోవడం అనేది చాలా పెద్ద విషయం అవును ఎలా పెట్టుకోవాలి గురువుని ఆశ్రయించాలండి ఎప్పుడు కూడా నిరంతరం మనము కృష్ణుని అన్నా స్మరించుకోవాలి సాయినాథుని అన్న ఇరవై ఇరవై నాలుగు గంటలు స్మరిస్తూ ఉండాలి లేదంటే శ్రీగురుదత్త గురుదత్త శ్రీదత్త సరణమ్మ ఇలాదంటే శంకరాచార్యుల వారిని స్మరించుకున్న దక్షిణమూర్తి స్వామి వారిని స్మరించుకున్నా ఆ టైంలో పాకు వాళ్ళు ఇస్తారండి డెఫినెట్గా ఎక్కడైతే ఖచ్చితంగా వస్తుందండి గురువులు ఉన్నది మనకు అందుకే కదా సో గురు పరంపరలో ఏ దైవాన్ని అయినా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామిని స్మరించుకోవచ్చు ఎవరినైనా ఇరవై నాలుగు గంటలు స్మరించుకుంటూ ఉంటే ఆపదల్లో మనకి ఇప్పుడు ఏమంటారు పాదరసంలో బుర్ర మన బుర్ర మన బ్రెయిన్ పని చేయాలి పాదరసంలో మనకి బ్రెయిన్ పని చేయాలంటే గురువులను ఆశ్రయించాలండి వాళ్ళ నామాన్ని అనునిత్యం జపిస్తూ ఉంటే కనుక ఏ దైవానికి సంబంధించిన నామం అయినా చెప్పిస్తూ ఉంటే ఆ ఆ ఆలోచన వస్తుంది అండి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమో భగవతే వాసుదేవాయ ఆంకర్ డ్రెస్ డబ్ల్యూ కిడ్స్ అండ్ విమెన్ వేర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్